शंभो शंकर हर हर महादेव ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय माता कनक दुर्गा तुविद्या वनदेवतल सिंहक सारक तुविद्या ईश्वर परमेश्वर ओंकारेश्वर विघ्नेश्वर विनायक गणनायक तुविद्या कंची कामाक्षी मधुर मीनाक्षी तुविद्या कोल्लापुर महालक्ष्मी तुविद्या रेणुका यल्लम्म तुविद्या गायत्री माता तुविद्या तुलजापुर भवानी तुविद्या बासर सरस्वती देवत तुविद्या इन मन 2023 संवत्सरं जुलाई ने 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. మూడు సార్లు గవ్వలు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య విశేషం ఎలా ఉందో చూద్దామండి. కానీ మిథున రాశి వారి పేరు మీద 4 గవ్వలు పడ్డాయండి. వారి జ్యోతిష్య బలం తూర్పు పడమర దక్షిణం ఉత్తరం ఎక్కడ పోయినా ఇబ్బందులు తప్పవండి. వారి పేరు మీద వారి జాతకంలో ఏ పని చేసినా ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ధనపరంగా చూసినా ఆరోగ్యపరంగా చూసినా సంసారపరంగా చూసినా సంతానపరంగా చూసినా ఇబ్బందులు తప్పవు. విద్యార్థులకైతే మందగోడితనం ఉంటుందండి. మతిమరుపు చాలా ఉంటుంది వారి పేరు మీద. తొందరపాటు చాలా ఉంటుంది. ఇరిటేషన్ చాలా ఉంటుంది. మానసిక ఆందోళనలు చాలా ఉంటాయి. ఇలాంటి చిక్కులు చికాకులు పోవడానికి మాత్రం పెద్దలు ఒక దారి ఒక కన్ను కనిపెట్టడం చాలా మంచిది. వారిని మాత్రం ప్రేమతో మందలించడం మంచిదండి. అని ఈర్ష్యతో అసూయ ద్వేషం కోపంతో ఆగ్రహంతో మాత్రం మందలిస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి మీరు జాతకంలో చూడాలంటే మాత్రం బాలికలకు ఫలితం కలిగే అవకాశం ఉంది. బాలలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. కానీ చేసే వృత్తిదారులకు చెప్పాలంటే పనిచేసే వృత్తిదారులకు చెప్పాలంటే మందగూడితనం ఉంటుందండి. ఏ వృత్తి చేసినా కూడా లాభం ఉండదు నష్టం ఉండదు. ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి మిథున రాశి వారి జాతకానికి. మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. మానసిక చిక్కులు చాలా ఉంటాయి. కుటుంబం నుంచి కూడా అంతగా మద్దతు లభించదండి. కుటుంబ సభ్యులు ఎంతగానో వీరికి నచ్చ చెప్పినా కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. వీరికి బయట శత్రువులు ఎవరు ఉండరండి. అంతర్గత శత్రువులు ఉంటారు. అంతర్గత శత్రువులు అంటే వీరితో మంచిగా ఉండి వీరికి ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు. అది తప్పించి అన్నీ మాత్రం మంచి ఫలితాలు కలుగుతాయి. వాహనదారులకు మాత్రం చాలా మంచి ఫలయోగాలు కలుగుతాయి. ఇంకోటి మాత్రం వీరు అప్పు పెట్టి మాత్రం కొత్త కొత్త వస్తువులు తీసుకోవద్దండి. విలాస వస్తువులు అంటే వారికి స్థాయికి మించిన 20,000 కావచ్చు 50,000 కావచ్చు 100,000 కావచ్చు 10,000,000 కావచ్చు. కానీ అప్పు తీసుకొని మాత్రం కొనవద్దండి. తీసుకుంటే సొంతంగా తీసుకోవాలి లేదా మాత్రం కొద్దిపాటు టైం తీసుకోవడం మంచిది. వీరి జాతక బలానికి వాహనదారులకు కానీ మాత్రం వాహనదారులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. కొడి మాత్రం వీరి పేరు మీద ట్రాన్స్పోర్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం మీడియా రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాకి సాకలి మూట ఉంటుందండి. రెండవసారి గవ్వలే చూద్దాం మిథున రాశి వారి పేరు మీద. రెండవసారి గవ్వలేసిన 4 గవ్వలు పడ్డాయండి. వీరి పేరు మీద మాత్రం నారాయణ నారాయణ అంటూ 4 గవ్వలు పడ్డాయి. వీరి జాతక బలానికి నలుగురు చేయి ఉంటేనే ఒక పని అవుతుంది. నలుగురు సాయం కూడా చేసే అవకాశం ఉంది వీరి జాతక బలానికి. కానీ మిథున రాశి వారి జాతకం చూడాలంటే మాత్రం స్వభావం కుజమహారదశ స్వభావం అండి. అంగారకారకుడు అంటే సైనికులు లాంటి జాతకం వీరిది. మంత్రి కంటే రాజు కంటే సైనికులకు పవర్ఫుల్ ఎక్కువ ఉంటుంది. ఒక సైనికుడికి మాత్రం ఉన్నత స్థాయి ఎవరికి ఉండదండి. ఎందుకంటే రాజ్యాన్ని కాపాడాలన్న వీరే అలాగే సైనికుల్ని కాపాడాలన్న వీరే. వీరి జాతక బలం మాత్రం సైనిక లక్షణం ఉంటుంది. కాకపోతే కోపద్రేకం చాలా ఉంటుంది వీరి పేరు మీద. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కోపద్రేకంలో మాత్రం మనసు అనేది స్వచ్ఛంగా ఉండదు. ఆరోగ్యంలో మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. రెండవది మాత్రం తినే తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఆహార విహారాల్లో టైం ప్రకారం తినాలి. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వీరికి చిన్న ప్రాబ్లం ఉన్న వంటలు కానీ వెంటనే చేయించుకోవడం మంచిది. వీరి గ్రహబాల ప్రకారం చూడాలంటే ఆరోగ్యం మీదనే ఇబ్బందులు కల్పించే అవకాశాలు ఉన్నాయండి. స్త్రీలకు చూడాలంటే మాత్రం మాంగళ్య ప్రాప్తి వస్తుంది. అంటే భర్తతో సహకారం ఉంటుంది, సంతానంతో సహకారం ఉంటుంది, అత్తమాలతో సహకారం ఉంటుంది. కాకపోతే రుణ చిక్కులు తప్పకుండా ఉంటాయి వీరికి. ఆ రుణ చిక్కులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరు కిలో బంగారాన్న వదిలిపెడతారు కానీ మాత్రం గజం మాత్రం భూమి వదిలిపెట్టరు. భూతగాదాలు తప్పవు వీరికి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది కానీ ఇవన్నీ మొండి లెక్కలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలే దొరుకుతాయండి వీరికి. ఒక ప్లాట్ మీద 10 పట్టాలు ఉండే స్థలాలు దొరుకుతాయి ఎక్కువ శాతం. వీరి జీవితం మొత్తం చాలా వరకు పోరాట గుణం ఉంటుందండి. లాస్ట్ వరకు పోరాడి గెలిచే యోగం ఉంటుందండి. మూడవసారి గవ్వలే చూద్దాం ఎలా ఉందో. ఇప్పటివరకు 8 గవ్వలు పడ్డాయండి. 4
మూడోసారి గవ్వలేస్తే మాత్రం వారి పేరు మీద ఆరు గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం పడ్డది వీరి పేరు మీద. కానీ వీరికి 50% చిక్కులు ఉన్నా కానీ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం 60% చిక్కులు ఉన్నా కానీ మాత్రం 40% చాలా వరకు శుభయోగం ఉంది వీరి పేరు మీద. స్త్రీల మాట ప్రకారం నడవటం మంచిది. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, ప్రియురాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, పరిచయం ఉన్నవారు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, స్త్రీ మాట ప్రకారం నడవటం చాలా మంచిది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఆ భూదేవత అంత ఓర్పు కూడా మాత్రం శ్రీకాడ ఉంటుందండి. అలాగే అగ్నిలాగా దహించిపోయే గుణం కూడా ఉంటుంది. చాలా వరకు మాత్రం స్త్రీలు మేలు చేయడానికి ఉంటారండి. వాళ్ళకి ఏమైనా మనం ఇబ్బంది పెడితేనే మనకు నష్టం చేయడానికి ఉంటారండి. స్త్రీ ప్రకారం నడవటం మంచిది వీరి పేరు మీద. కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. విదేశాలను చేయాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం దూర ప్రాంతాల బదిలీ అవకాశం ఉంది. కానీ కేంద్ర పరంగా అయితే కష్టంగా ఉంటుందండి. రాష్ట్ర పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూతగాదులు, భూమి తగాదులు లేదా మాత్రం పెద్దలు సంపాదించిన భూమి ఉంటుందండి. వ్యవసాయ భూమి కానీ రైతుల భూమి కానీ ఉంటుంది. వాటి గురించి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం రాజకీయ నాయకులకు గ్రామ స్థాయిలో కలిసి వస్తుంది, పట్టణ స్థాయిలో ఇబ్బంది వస్తుంది. ఇంకోటి వీరి జాతక బలం నగర స్థాయిలో మాత్రం తిరుగు ఉండదు. ఇంకోటి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో వ్యాపార విషయంలో చెప్పాలంటే మాత్రం ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. కానీ మాత్రం మధ్యస్థానం మాత్రం ఉండవద్దండి వీరి పేరు మీద. ఇంకోటి వీరి జాతక బలంలో పూర్తి కేసులు, తగాదాలు ఉన్నవారు భూమి గురించి, స్థలం గురించి రాజీ చేసుకోవడం మంచిది. రాజీ చేసుకోవాలంటే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుందండి. చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ నెల చాలా, ఈ వారం చాలా జాగ్రత్త పాటించాలి. మరి చేతికి మాత్రం ఒక గవర్నమెంట్ డాక్యుమెంట్ కానీ లేదా మాత్రం లోన్ కానీ లేదా భూమికి సంబంధించింది కానీ, స్థలానికి సంబంధించింది కానీ, గృహానికి సంబంధించింది కానీ, ఉద్యోగానికి సంబంధించింది కానీ, లేదా కాలేజీకి సంబంధించింది కానీ, లేదా విదేశానికి సంబంధించింది కానీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా గెలుస్తారు. అలాగే వీరి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి కుటుంబ సభ్యులతో కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది. మొత్తం గవ్వాలండి, 4, 4, 8 గవ్వలు పడ్డాయి. ఈ 6 గవ్వలు 14 గవ్వలు పడ్డాయండి. 14 ఏళ్ళ వనవాసం లెక్క ఉంటుంది వీరికి. అయినా సరే మాత్రం 14 అంటే 1+4 అంటే వీరి చేతులార వీరి జీవితం నాష్టం చేసుకోవాల్సింది తప్ప వేరే వాళ్ళు చేయరు. 5వ సంఖ్య వస్తుందండి. 5వ సంఖ్య మిథున రాశి వారికి చాలా అదృష్టం. వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. వీలైతే మాత్రం సీతారామచంద్రుడి దర్శనం చేయడం మంచిది. కరెక్ట్ భద్రాచలం సీతారామచంద్రుడికి దర్శనం చేసి వీరికి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.